సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఫుడ్ ప్యాకెట్స్ వండించి ఎవరికైతే అవసరం వాళ్ళకి అందించాల్సిన ఒక ప్రక్రియ ఆరు రోజుల నుంచి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసింది దయచేసి దీన్ని ఎవరు కూడా విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కడ చేరగలిగితే అక్కడ చేరగలిగాం చేరలేని పరిస్థితిలో మొట్టమొదటిసారి దేశంలో డ్రోన్లు కూడా వాడారు మన ముఖ్యమంత్రి గారు సో ఆ విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాం ఈ రోజు నుంచి మేము చేయబోయేది ఏంటంటే చాలామంది తిరిగి వాళ్ళు ఇల్లు కాబట్టి నిత్యావసరాల సరుకులు ప్రభుత్వం నుంచి మేము అందించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం నాలుగు వందల లారీలు వచ్చినాయి ఇతర జిల్లాల నుంచి దాదాపు మూడు వందల ట్రాక్టర్లు పన్నెండు వందల వ్యాన్లు ఇంత లాజిస్టిక్ ఎక్సర్సైజ్ చేసి వార్డు సచివాలయంలో ఉన్న మన సిబ్బంది మా పౌర సరఫరాల శాఖలో ఉన్న సిబ్బంది అందరూ కలిసి క్షేత్రస్థాయిలో పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అందరినీ కలుపుకొని రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రతి నాయకులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం దయచేసి మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ఇది మన బాధ్యత సమాజానికి మనం కనీసం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కదిలి రండి ఎక్కడ పొరపాటు జరగదు ప్రతి ఇంటికి మేము చేర్పిస్తాం అది మా రెస్పాన్సిబిలిటీ నూటికి నూరు శాతం చేస్తాం ఈరోజు డెబ్బై ఆరు డివిజన్లు చేస్తున్నాం ఎక్కడైతే వరద నీరు తగ్గుతుందో ఇమీడియట్గా అది కూడా మొదలుపెట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కోరినట్టు మేము ప్రతి డివిజన్లో కూడా అందుబాటులో ఉంటాం అందిస్తాం సార్ బుడమేరుకు సంబంధించి దానికి సంబంధించిన సహాయక చర్యలు కూడా వరద నీరు ఏదైతే తగ్గుముఖం పడుతుందో ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది దానికి ప్రజలకు మీరు ఆ విషయంపై ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు సార్ రోజుల నుంచి జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే బుడమేరు పొంగింది కాబట్టి బ్రీచెస్ ఉన్నాయి కాబట్టి ఆ మూడు బ్రీచెస్ వలన మనం ఎంత కష్టపడి వెళ్ళి క్లియర్ చేసినా కూడా మళ్ళీ ఇమిడియట్గా వాటర్ వస్తుంది రెండు బ్రీచెస్ పూర్తయినాయి నిన్న కేంద్రం నుంచి ఆర్మీ కూడా వచ్చింది ఆర్మీ సిబ్బందిని తర్వాత అద్భుతంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడే ఉన్నారు ఆయన కూడా చేపిస్తున్నారు ఆ కార్యక్రమం పూర్తవగానే హండ్రెడ్ పర్సెంట్ మనకి వెసులుబాటు కలుగుతుంది అది ఈరోజు సాయంత్రం కల ఆ ప్రక్రియ పూర్తి అవుతుందని మేము నమ్ముతున్నాం ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా తగ్గడం లేదు అది ఎంత ఖర్చు అనేది అసలు ఇక్కడ ఇష్యూవే కాదు మనస్ఫూర్తిగా అందరం కలిసి చేస్తున్నాం ఎవరు కూడా ఇంటికి వెళ్లకుండా ఆరు ఏడు రోజుల నుంచి అధికార యంత్రాంగం మేము మంత్రులుగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరు కూడా కలిసి కట్టుగా చేస్తున్నారు ఇది అందరి బాధ్యత ప్రజలకు అంతిమంగా మేము చేయాల్సింది ఏంటంటే వాళ్ళకున్న సమస్య వాళ్ళ బాధని తగ్గించే విధంగా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం బుడమేరు వాగు మళ్ళీ తెగుతుంది అనేది కొంతమంది ప్యానిక్ అయిపోతూ ఉన్నారు దాని మీద ఏం చెప్తారు సార్ ఈ ఇప్పుడు ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నరకి ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో మాకు వచ్చిన క్లియర్ సమాచారం ఏంటంటే బుడమేరు వాగులో డిశ్చార్జ్ గురించి ఇష్యూ కాదు ఆ మూడో బ్రిడ్జ్ కూడా బ్రిడ్జ్ కూడా పూర్తయితే ఎక్కడ కూడా సమస్య ఉండదు దానికోసం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు ఎస్ ఇష్యూ ఉండదు వర్షాలు ఎక్కడైనా తెలంగాణ ప్రాంతంలో పడితే మళ్ళీ డిశ్చార్జ్ పెరగచ్చు తప్ప ఇష్యూ ఉండదని నమ్ముతున్నాను సో చూసుకోవచ్చు బుడమేరుకు సంబంధించి చాలా మంది కూడా కొంత పానిక్ అయిపోతున్నారు మళ్ళీ బుడమేరు వాగు పొంగుతుందేమో అని కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు ఏదైతే జలమయమైన ప్రాంతాల్లో అసలు అలాంటి భయమేమీ అవసరం లేదు యుద్ధ ప్రాతిపదికన గత రెండు రోజుల నుంచి కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు అనేవి ప్రభుత్వం చేపడుతూ ఉంది అలాగే ఇప్పుడు పంపించిన నిత్యావసర సరుకులు కూడా దాదాపు డెబ్బై ఐదు వార్డులకు పంపిణీ చేస్తూ ఉన్నాము ప్రతి కుటుంబానికి కూడా ఎక్కడ అవకతవకలు జరగకుండా అంటే ఏ ఏ కుటుంబానికి అందలేదు అనే మాట లేకుండా లోపల వరకు వెళ్ళి కూడా అందరికీ కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా మంత్రి నాదేండ్ల మనేహోర్ గారు ఇప్పుడే మనతో పాటు చెప్పడం జరిగింది